చాలా రీచ్ అవ్వగా అప్పుడు ర్యాగింగ్ చేస్తున్నారనేది అమ్మాయిని పిలిపించి అడిగితే ఏం లేదని చెప్పింది. మీకు ఉంది కాపీ, కాకపోతే ఏంటంటే పిల్లలు ఇక్కడ డిసిప్లిన్గా ఉండాలి కాబట్టి ఇదే విషయంలో ఇంతకుముందు కూడా మేము ఒక 8 స్టూడెంట్స్ని హాస్టల్ నుంచి పంపించాము. హాస్టల్ నుంచి ఏంటంటే పర్సనల్ విషయాలు, హాస్టల్లో ఉన్నప్పుడు డిసిప్లిన్గా ఉండాలి, ఇన్డిసిప్లిన్గా ఉన్నప్పుడు దే హ్యావ్ టు స్టే అవుట్ సైడ్ అండ్ అటెండ్ ద క్లాసెస్. ఏం లేదు, మీరు జూనియర్స్ను కూడా అడగచ్చు ఎలాగో వచ్చారు, అట్లాంటిది ఏం లేదండి. నా దృష్టికి వస్తేనే వాళ్ళని హాస్టల్ ఉంటుందండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. గత 2013 నుంచి ఉంటున్నాయి, 2 బ్యాచెస్ వెళ్ళిపోయాయి. 2019 బ్యాచ్ జాయిన్ అయ్యారు. అయితే ఆ జాయిన్ అయిన బ్యాచ్కి మనకి ఫస్ట్ నుండి వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. 2వ తేదీనే మేమందరం కూడా ఇక్కడ వాళ్ళకి ఓరియంటేషన్ కండక్ట్ చేసి వాళ్ళకి మనకి ఏంటంటే ర్యాగింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేశాము. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ అండ్ వార్డెన్స్ వాళ్ళ నెంబర్స్ ఆ ర్యాగింగ్ యాంటీ ర్యాగింగ్ కమిటీ అన్నది మేము ఆల్రెడీ అన్ని చోట్ల ఆ రోజు పేరెంట్స్ ఉన్నప్పుడు కూడా చెప్పాము 2వ తేదీన. దాని తర్వాత హాస్టల్లో అవన్నీ కూడా ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ నెంబర్స్ ఏంటి, ప్రిన్సిపల్ నెంబర్ ఏంటి, ఎవరి నెంబరు వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు అనేది హాస్టల్స్లో డిస్ప్లే చేశాము. అదేవిధంగా ఈ ర్యాగింగ్ అన్నది మనకి యాంటీ ర్యాగింగ్ యాక్ట్ గురించి కూడా వాళ్ళకి చెప్పాను. పిల్లలందరికీ సీనియర్స్కి సమావేశపరిచి వాళ్ళందరినీ కూడా ర్యాగింగ్ అనేది చేయకూడదు, దానివల్ల ఫలానా ఫలానా అన్నీ కూడా పనిష్మెంట్స్ ఉంటాయి, కాబట్టి మీరు జూనియర్స్ని చేయొద్దని హాస్టల్కి వెళ్ళి మీటింగ్ కండక్ట్ చేసి చెప్పాము. దాని తర్వాత జూనియర్స్ని కూడా ఫ్రెషర్స్ 2019 బ్యాచ్ని కూడా పిలిచి వాళ్ళకి చెప్పాము, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రిన్సిపల్ నంబర్ ఇది, ఎవరైనా సరే ఏ టైంలో అయినా మాకు కాల్ చేయండి అని చెప్పాము.
మనకి యాంటీ ర్యాగింగ్ యాక్ట్ ఏంటి, ర్యాగింగ్ చేయడం వల్ల ఇబ్బందులు ఏంటి అన్నవి ప్రిన్సిపల్ ఆఫీస్లో, హాస్టల్స్లో అంతటా కూడా దాన్ని డిస్ప్లే చేసాము. డిస్ప్లే చేసి అవి కూడా వాళ్ళకి పిల్లలకి డిస్ప్లే చేయడం కాకుండా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. ఇలా ఉంటుంది కాబట్టి మీరెవరు చేయొద్దని చెప్పాము. పిల్లలందరూ కూడా ఒకరోజు మాత్రం మేము ఇంటరాక్షన్ కోసం పర్మిషన్ కావాలని ఒక 1 అవర్ క్లాసెస్ అయిపోయాక ఇక్కడ లెక్చర్ హాల్లో వాళ్ళు ఇంటరాక్షన్ చేసుకున్నారు. ప్రతి విద్యా సంవత్సరం లోపల కూడా ప్రతి విద్యా సంవత్సరం మొదలయ్యే స్టార్ట్ అయ్యే కంటే ముందు కాలేజ్ యాజమాన్యము మరియు విద్యార్థులతోని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కొన్ని ప్రభుత్వపరంగా నిర్దేశించబడడం జరిగింది. వాటిని నిర్వహిస్తాము. ఏ కాలేజెస్ ఉన్నా కూడా వాళ్ళ కాలేజెస్ లోపల మాకు సంబంధించినటువంటి అవగాహన సదస్సులను మరియు వాటికి సంబంధించినటువంటి పోస్టర్లు కొన్ని ఉంటాయి, ఆ పోస్టర్లను మేము చెప్పి విద్యార్థుల లోపల మరియు ఈ ఏవైతే ర్యాగింగ్ ఇట్లాంటివి జరుగుతున్నాయో ఆ ప్లేసెస్ లోపల పోస్ట్ చేసి అవి జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి సిటీమ్ ఏదైతే ఉందో కాన్సెప్ట్, దాన్ని అన్నీ మా నిజామాబాద్ 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా 12 జూనియర్ మరియు డిగ్రీ కాలేజీల లోపల మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. తర్వాత ఈ నిజామాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి కాలేజెస్, స్కూల్స్ మరియు తర్వాత వచ్చేసి మన మెడికల్ కాలేజ్ వీటి లోపల కూడా మా సిటీమ్ ప్రోగ్రామ్స్, సిటీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం, దాని యొక్క ఆవశ్యకత ఏముంది, దాని సిటీమ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయమై మేము కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినాం. మా సిపి గారి నేతృత్వం లోపల సిటీమ్ సంబంధించినటువంటి ఈ కొన్ని స్టిక్కర్స్ కూడా తయారు చేసేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద అందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము రద్దీగా ఉండేటటువంటి, ప్రజలు ఎక్కువగా తచ్చాడేటటువంటి ప్రదేశాల లోపల వీటిని మేము పెట్టడం జరిగింది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ కూడా, మహిళలకు వారికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ వాట్సాప్ నెంబరు మరియు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఐడి లోపల వాళ్ళకు సంబంధించినటువంటి కంప్లైంట్ లాడ్జ్ చేసుకోవచ్చు. కాబట్టి వీటిని ఉపయోగించుకొని వారి వారికి ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే ఈ సిటీమ్ మరియు మా ఆఫీసర్స్ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఈ బస్ స్టాండ్, తర్వాత రైల్వే స్టేషన్, తర్వాత మన ఖలీల్వాడి కొన్ని ఏరియాల లోపల, తర్వాత ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పరిధి లోపల కొంతమంది విధిగా అక్కడికి వచ్చేసి స్త్రీలను, ఆడవారిని కొద్దిగా ఇబ్బంది పెట్టేటటువంటి వాతావరణం సృష్టిస్తున్నారు అని మాకు కంప్లైంట్లు వచ్చినాయి. దాని లోపల సిటీమ్ని పంపించేసి అట్లాంటివి ఏమున్నా కూడా దాని మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అందరు విద్యార్థులకు మా పోలీసు వారి నుండి ఒక అభ్యర్థన అయ్యేదనగా, ఈ ర్యాగింగ్ అనేది ఏదైతే ఉందో అది చాలా ప్రాణాంతకరమైనటువంటిది. దాన్ని ఎవరైనా చేసినట్లయితే దానికి చాలా కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి. దానిపైన చర్య తీసుకుంటామని చెప్పేసి మేము అందరికి కూడా తెలియజేస్తున్నాము. ఏ కంప్లైంట్ ఉన్నా కూడా మాది వాట్సాప్ నెంబర్ ఉంది, 9490618029. దీనికి ఈ వాట్సాప్ నెంబర్, దీనికి సంబంధించినటువంటి స్టిక్కర్స్ అన్ని కాలేజ్ లోపల, అన్ని స్కూల్ నోటీస్ బోర్డులలో కూడా మేము పెట్టడం జరిగింది. ఆ నెంబర్కి మీకు సంబంధించినటువంటి పేరు కానీ వివరాలు కానీ గోప్యంగా ఉంచబడతాయి. మీరు అక్కడ దాన్ని పంపించినట్టయితే సంబంధిత చర్య పైన గోప్యంగా విచారణ చేసి దాని మీద చట్టపరమైనటువంటి చర్య తీసుకుంటాం. మెడికల్ కాలేజ్ ర్యాగింగ్ సంబంధించిన కంప్లైంట్ వచ్చిన